బాక్ న్యూస్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు సీఎం జగన్ ఈ నెల పదహారున ఇడుపులపాయలో తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసి పద్దెనిమిది నుంచి క్యాంపెయిన్ ని మొదలు పెడతారు సిద్ధం సభలతో పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసిన సీఎం జగన్ ఇక అసలు సిసల యుద్ధానికి శంఖారావం పూరించనున్నారు ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు ప్రచారానికి ముందు ఈ నెల పదహారున ఇడుపులపైకు జగన్ పదహారవ తేదీన వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తారు ఇప్పటి వరకు విడుదలైన పదకొండు జాబితాల్లో డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఇపులపైలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు పద్దెనిమిదవ తేదీనే విజయవాడ వెస్ట్ నెల్లూరు రూరల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ పల్నాడుల్లో సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ సిద్ధం సభలతో ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయుత్తం చేశారు సీఎం జగన్ ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించారు ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు చేశారు ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు ప్రజల్లోకి వెళ్లి మరోసారి వైసీపీ పాలనలో జరిగిన మంచిని వివరించనున్నారు అలాగే వైసీపీని మరోసారి గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేయబోతామో కూడా వివరించనున్నారు సీఎం జగన్ సిద్దం సభల తరహాలోనే సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలను అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ప్రణాళికలు వేసుకుంటున్నారు